ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈతి తగాదాలు, పక్క వాళ్ళతోటి అభిప్రాయ భేదాలు, సొంత వ్యక్తులతోటి మాటలు అపార్థం చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఎంత విచక్షణతోటి ఓర్పుతోటి సహనంతో ఉన్నా ఎదుటి వాళ్ళ మాటల దాడి ఎక్కువ అవుతుంది. ఆలోచన చేసి సరైన సమయం వచ్చినప్పుడు వాత పెడదామని చెప్పని అనుకుంటారు. మీకు ఆ శ్రమ లేకుండా కాగల కార్యం గంధర్వులు అది ఇచ్చారన్నట్టుగా జరుగుతుంది. కనుక ప్రతి విషయంలో కూడాను సొంత వాళ్ళకు కూడా మనం ఎలాంటి సనువు ఇవ్వకూడదు అనే విధంగా పరిస్థితులు తయారవుతాయి. కరోనా వల్ల తగిలిన దెబ్బ ఇంకో సంవత్సరం దాకా కోలుకోలేమని గ్రహిస్తారు. అదేవిధంగా బయటికి వెళ్ళడానికి, ఏదైనా మిత్రబృందాన్ని కలవటానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, అవన్నీ కూడా చాలా వరకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఏం లాడిసే నడుస్తుంది, అఘోర పాశుపతిహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా విద్యా సంబంధ విషయాలు, కళా సాహిత్య రంగానికి సంబంధించిన అంశాలు, ఇబ్బంది లేనటువంటి ప్రతి విషయంలోని అంశాలు, ఇవన్నీ కూడా మీకు లాభిస్తాయి. అదేవిధంగా సివిల్ సర్వీసులు కానివ్వండి, ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, టీచర్ ఉద్యోగం కోసం చేసే పరిత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క అభ్యర్థిత్వాన్ని చాలామంది బలపరుస్తారు. మీరు రాజకీయాలు నాకు వద్ద ఉండరు అని చెప్పి అనుకున్నా మిమ్మల్ని సింహాసనంలో కూర్చోబెట్టాలని ఈ వారం నిర్ణయించుకుంటారు. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆవు నెయ్యితోటి అష్టములుగా తేలంతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.